డబ్బులు ఇక్కడి నుంచినే ఇస్తున్నారు, వాస్తవంగా అయితే ఆళ్ళు ఖర్చు పెట్టుకోవాలి, జీతాలు కూడా రావు వాళ్ళకి. అట్లయితే ఇప్పుడు ఆ జీతాలని అందులో నుంచి డ్రా చేసుకోవాలి, మార్చుకోవాలి. అలా కాకుండా నిదానంగా వదిలేశారు, కరెంటు ఈ టైప్లో ఉంది. ఇప్పుడు ఇది సమస్య పరిష్కరించి అటు కరెంటు బిల్లులు కట్టేసి ఇటు వీళ్ళందరికీ పథకాలు ఇచ్చేసి, అంటే ఈ కరెంటు పర్ఫెక్ట్గా ఇచ్చేసేసి వాళ్ళకి ఆ డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేపిస్తే హ్యాట్స్ ఆఫ్ సక్సెస్ ఆయన. ఆయనకి కేంద్రం పలుకుబడి రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కూడా క్లియర్ ఉంది కాబట్టి అలాంటి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారనుకోండి, పంచాయతీలకి శాశ్వతంగా సమస్య పరిష్కరించినట్టు ఆయన. దాని ద్వారా రూరల్ డెవలప్మెంట్ అనేది చాలా సింపుల్ అవుతుందా పవన్ కళ్యాణ్ గారి ఆశయం అదేనా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే భారీ డబ్బులు ఏమి రావు, 20 లక్షలు 25 లక్షలు అట్లా వస్తాయి ఒక పంచాయతీ. అవును. దాంతోపాటు ఉపాధి హామీ పథకం ఉంటుంది మెయిన్. అది ఉపాధి హామీ పథకంతో రోడ్లు వేపిస్తూ ఆ కూలీలకు వచ్చే డబ్బులు ఉపాధి హామీ నుంచి ఇప్పించి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అది మెటీరియల్ కాంపోనెంట్ కింద పెట్టుకుంటే పర్ఫెక్ట్గా నడుచుద్ది. కాకపోతే సాధారణంగా నాకు తెలిసి 10-15